చింతామణి నాటకానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంది. ఒకటి, హైకోర్టులో ఇవాళ దాని మీద విచారణ జరిగింది. ఆ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోని సవాల్ చేస్తూ రఘురామకృష్ణరాజు వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం మీద విచారణ జరిగింది. నాటకాన్ని నిషేధిస్తూ ఇచ్చిన జీవోని రద్దు చేయాలని కోరితే హైకోర్టులో ఈ సందర్భంగా నాటకంలో ఒక క్యారెక్టర్ బాగోలేనంత మాత్రాన మొత్తం నాటకాన్ని ఎలా నిషేధిస్తారన్న రఘురామకృష్ణరాజు వాదనతో ఏకీభవిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. చింతామణి పుస్తకాన్ని నిషేధించలేదు, మరి నాటకాన్ని ఎట్లా బ్యాన్ చేస్తారని అడిగారు రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది. దాన్నే కోర్టు కూడా ప్రభుత్వాన్ని అడిగింది. ప్రభుత్వం తరపున న్యాయవాది సమాధానం ఇస్తూ ప్రభుత్వానికి వచ్చిన రిప్రజెంటేషన్ ఆధారంగా బ్యాన్ విధించామని చెప్పారు. దీంతో ఆ రిప్రజెంటేషన్ని తమ ముందు ఉంచమని చెప్పి ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మంగళవారంలోపు కౌంటర్ దాఖలు చేయమంది. ఇప్పుడు ఇక ఆర్యవైశ్య సంఘాలు రంగంలోకి దిగకపోతే ఇది కాస్త పరిణామం, మళ్ళీ ప్రభుత్వం చేసిన పని బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఆ సంఘాల వాళ్ళు దీంట్లో ఇంప్లీడ్ అవ్వాలా, వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ చెప్పాలి, వాళ్ళ తరఫున ఆర్గ్యుమెంట్. ఒక కులాన్ని కానీ, ఒక వర్గాన్ని కానీ, ఒక మతాన్ని కానీ అవమానించడం, అవహేళన చెయ్యడం అనేటువంటిది యాక్సెప్టబుల్ కాదు. రెచ్చగొట్టుడు వాళ్ళ పట్ల ఒక అపనమ్మకాన్ని లేదంటే తప్పుడు అవగాహనని సమాజంలోకి కల్పించడం తప్పు అనేటువంటి వాదన అట్టించి చేయకపోతే ప్రభుత్వం ఏం వాదిస్తుంది? ప్రభుత్వం అయిపోతుంది, అందవంతం చేతులు లూపుకుంటుంది, మళ్ళీ రొటీన్ అవుతుంది. అప్పుడు తప్పెవరిదవుతుంది? ఆలోచించుకోవాల్సిన వాళ్ళు వాళ్ళే.